హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్స్ తెలుగు బ్లాగ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు మా ఇంటి పక్కన ఉండేటటువంటి చౌడేశ్వరి గుడిని చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి అమ్మవాస్య రోజు, అమ్మవారి పుట్టినరోజు అనమాట. సో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే కన్నా ముందు రోజు అనమాట. సో ఇక్కడ బాగా డెకరేట్ చేస్తారండి, చాలా బాగా పూజలు అన్నవి జరుగుతాయి మా గుడి పక్కన. అసలు ఇంకా తెల్లవారితే అమ్మవాస్య అనగా నుంచి మనకి పూజలు, అలాగే హోమాలు, కుంకుమార్చనలు ఇలా చాలా బాగా చేస్తారన్నమాట. కాకపోతే మేము వెళ్ళటానికి లేదు, ఎందుకంటే మాకు సృష్టి వచ్చిందని చెప్పాను కదా. సో మా రిలేటివ్స్లో మా దాయాదులలో ఒకరు చనిపోయారు, అందుకోసమే మేము గుడికి వెళ్ళలేకపోయాము. సో మ్యాక్సిమం నేను షాప్ పెట్టినప్పటి నుంచి కూడా కొంచెం వెళ్ళలేకపోతున్నానండి, కొంచెం బిజీగా ఉంటున్నాను కదా. సో అదే ఒక రీజన్, అందుకే ఇక్కడ నేను వీడియో అన్నది క్లిప్ అన్నది షూట్ చేశాను. సో ఇది వచ్చేసి మీకు 2 డేస్ బ్లాగ్ అన్నది మిక్స్ చేస్తాను. సో అది కూడా లెంత్ ఎక్కువైతుంది కాబట్టి నేను 2 పార్ట్స్గా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే తాలింపు రైస్ అన్నది చేస్తున్నానండి, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అన్నమాట. సో ఫ్రైడే రోజు వచ్చేసి నేను జగన్ మాత్రమే ఉన్నాము. సో తులసి వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళారనమాట, వాళ్ళ పెద్దమ్మకి హెల్త్ బాగాలేదు చూడడానికి అని చెప్పేసి. యాక్చువల్గా అయితే నేను కూడా వెళ్ళాలి, కాకపోతే నాకు వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళటానికి కుదరటం లేదు. సో నేను ఆరోగ్యం బాగోలేదు కదా నాకు, సో నేను వెళ్ళి చూపించుకొచ్చుకుందాము అంటే కూడా నాకు అస్సలు టైం అన్నది సరిపోవట్లేదండి. ఎందుకంటే నేను ఎక్కడ మళ్ళీ చూపించుకోవడానికి వెళ్తే 1 డే వేస్ట్ అవుతుంది, నేను టయానికి కస్టమర్స్ దగ్గర తీసుకున్న బ్లౌజెస్ ఇస్తానో లేదో మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. సో నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట, నేను వెళ్ళలేకపోయాను తనని చూడటానికి అని చెప్పేసి. సో వాళ్ళ పెద్దమ్మకి అయితే బాగోలేదన్నమాట, సో వెళ్ళలేకపోయాను అని చెప్పేసి మొత్తానికి అయితే చాలా చాలా బాధ అనిపించింది. కానీ తప్పదు కదా, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని డిమాండ్ చేసినప్పుడు తప్పదు మనం సిచ్యువేషన్స్ని బట్టి వెళ్ళాలి. ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ అయితే బాణలి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని తర్వాత శనగపప్పు అలాగే బుడ్డలి తనాలు వేసి కొంచెం బాగా అవి వేయించుకోవాలండి, కొంచెం బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకైనటువంటి ఆనియన్ అలాగే పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఒకవేళ మీకు ఇలా ఇష్టం ఉండదనుకుంటే కనుక శనగపప్పు పల్లీలు వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని అవి సపరేట్గా కూడా మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు రైస్ అంతా కలిపిన తర్వాత. నేను ఈరోజు ఇంకా టైం లేదని చెప్పేసి ఇంకా అలాగే వేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను మీకు దీని గురించి ఒక 2-3 వీడియోస్లో చూపించాను, సో అందుకే నేను మళ్ళీ ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో అనేది షూట్ చేశాను అన్నమాట. సో ఎలాగో షూట్ చేశాను కదా పర్లేదులే అని చెప్పేసి ఇంకా పోస్ట్ చేస్తున్నాను అంతే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు కొంచెం పసుపు అన్నది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం అన్నది కొంచెం తక్కువగానే వేసుకోవాలి. సో స్పైసీగా ఉండే వాళ్ళు ఈ మాత్రం వేసుకోవాలి, ఇంకా ఇంత కూడా స్పైసీనెస్ తినలేము అనుకునే వాళ్ళు కారంని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. సో అవి బాగా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం ధనియాల పొడి అన్నది ఇందులో వేసేసుకోవాలన్నమాట. నేను అస్సలు కుకింగ్ వీడియోస్ షూట్ చేసుకుందాము అంటే టైం సరిపోవట్లేదు. యాక్చువల్గా నిజంగా చెప్పాలి అంటే నేను ఇంట్లో వంట కూడా సరిగా చేయట్లేదండి, ఒకటి చేస్తే ఒకటి చేయట్లేదన్నమాట. సో ఈ ఇంత కష్టపడి నేను చేసిన తర్వాత మొన్న ఏం జరిగిందంటే 2 డేస్ బ్యాక్ అనుకుంటా, సో మీకు నేను 2 డేస్ అవుతుంది అనుకుంటా వీడియోస్ పెట్టాక. ఏం జరిగింది అంటే ఇద్దరు పెళ్ళి వాళ్ళు ఫోన్ చేశారనమాట. నేనైతే రాత్రి 10:30-11 వరకు షాప్లోనే ఉంటూ వర్క్ చేసి ఇంటికి వచ్చి భోజనం చేసేసరికి 11:30-12 అయింది ఒక్కొక్కసారి. నిజంగా చెప్పాలి అంటే అంత కష్టపడి వాళ్ళకి టయానికి ఇవ్వాలి అని చెప్పేసి ఎక్కడికి వెళ్లకుండా వర్క్స్ చేస్తే ఏం జరిగింది అంటే 2 పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయ్యాయండి, అంటే అదే పోస్ట్పోన్ అయ్యాయి, క్యాన్సిల్ కాదు పోస్ట్పోన్ అయ్యాయి. వాళ్ళ బంధువులలో ఎవరికో హెల్త్ బాగాలేదని చెప్పేసి చనిపోవడం, అలాగే వాళ్లకు సృష్టి వచ్చిందని చెప్పేసి పెళ్ళిళ్ళు అయితే పోస్ట్పోన్ చేశారు. అంటే జూలై 24th 25th ఉండే ముహూర్తాలు అవి ఆగస్ట్ 4th 5th అలా వెళ్ళిపోయాయి అన్నమాట, ముందుకు వెళ్ళిపోయాయి. అసలు ఎంత బాధ అనిపించిందంటే నాకు,
ఈ 24th 25th ఇవ్వాల్సిన బ్లౌజుల కోసం నేను హాస్పిటల్కి కూడా వెళ్ళలేదండి చూపించుకోవటానికి అని చెప్పేసి, మళ్ళీ నేను కస్టమర్ దగ్గర మాట పోగొట్టుకున్నట్లుగా అవుతుంది అని చెప్పేసి, మాట అన్న ఇచ్చిన మాట అసలు పోగొట్టుకోకూడదు అని చెప్పేసి నేను ఎంత హార్డ్ వర్క్ చేశానంటే అంత హార్డ్ వర్క్ చేశాను. నా పిల్లలకి కూడా నేను ఇంట్లో టయానికి ఫుడ్ అన్నది పెట్టుకోలేదు, అంత కష్టపడితే బ్లౌజెస్ వచ్చేసి వాళ్ళు తీసుకెళ్ళలేదు. సో ఫోన్ చేసి చెప్పేసరికి చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు, ఎందుకు ఇలా జరిగింది పాపం అని చెప్పేసి. సో మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేసి మేము 4th వస్తాం మేడం, 4th మాది పెళ్ళి పెట్టుకున్నాము, 1st వచ్చి తీసుకెళ్తామని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో ఇంకా ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళు ఇంకా అంతగా వాళ్ళ బాధల్లో వాళ్ళం ఉంటే మనం కాదు మీరు మీ బ్లౌజులు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనమైతే చెప్పలేం కదా. సో నాకైతే అది బాధ అనిపించింది అనమాట. సో పర్లేదని చెప్పేసి చెప్పాను. సో 1st వచ్చి తీసుకెళ్తామన్నారు. 4th 5th అలాగే 10th కూడా ఒక ముహూర్తం ఉందనుకుంటా. సో నాకైతే 10th వరకు బ్లౌజెస్ అయితే బుక్ అయిపోయాయి, అందుకే వీడియో షూట్ చేశాను. కాకపోతే ఎడిట్ చేయడానికి కూడా నాకు అస్సలు టైం లేదండి. సో ఎడిట్ చేసేందుకు కూడా ఒక్కొక్కసారి చేద్దాం. యాక్చువల్గా అయితే నైట్ టైమ్స్ అన్నది నేను వీడియో ఎడిటింగ్ అన్నది చేస్తూ ఉంటాను అన్నమాట, ఎంత లేట్ అయినా సరే. కానీ షాప్లోనే 11:30 అట్లా అవుతుంది షాప్ నుంచి వచ్చేసరికి. ఇంకా వచ్చిన తర్వాత బోన్ చేసిన తర్వాత బాగా అలసిపోయినట్టు అవుతుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు కళ్ళు అవంతా కవి మూసుకుపోతున్నాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా 2 రోజులు అయితే చేయలేదు నేను. అనుకోకుండా ఇంకొక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో అది నేను ఎందుకో చెప్పాలనిపించట్లేదు. సో అందుకే కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ అయితే 2 డేస్ నుంచి మీకు పెట్టలేదన్నమాట. సో చూసారు కదా, ఎమ్మి తాలింపు రైస్ రెడీ అయిపోయింది. ఇందులో మీరు 1/2 చెక్క నిమ్మరసం కనుక పిండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత పూజలు ఏం చేసేటివి లేవన్నమాట. మాకు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కానీ మాకు పూజలు చేసేది ఏం లేదు, ఎందుకంటే మాకు సృష్టి వచ్చింది అని చెప్పాను కదా. సో మొన్నటితో అయిపోయింది కానీ నెల సంబరాన్ని వేసేంత వరకు పూజలు చేయకూడదని చెప్పేసి అయ్యే చెప్పాడంట. అందుకోసం అని చెప్పేసి పూజలేదు, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టిఫిన్ అయితే తిన్నాము. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా షాప్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట. సో ఫ్రైడే రోజు షూట్ చేశాను అండ్ ఫ్రైడే నుంచి మనం నెక్స్ట్ సాటర్డేకి వెళ్ళిపోతాం అనమాట. సో సాటర్డే రోజు నేను ఒక వీడియో అనేది షూట్ చేశానండి షాప్లో. అదేంటి అంటే మీకు బ్లౌజ్ అన్నది మార్కింగ్ 2 టైప్స్లో చూపిద్దాము. ఆల్రెడీ 1 టైప్లో చూపించాను, ఇంకొకటి 2 టైప్లో చూపిద్దాము. మగ్గం వర్క్ బ్లౌజ్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలి, అలాగే పెద్ద ఫ్రేమ్కి ఎలా సెట్ చేసుకోవాలి అన్నది అని చెప్పేసి షూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అది చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను టిఫిన్ తింటూ ఉంటేనే మన స్టూడెంట్ వచ్చేసిందనమాట. ఇంకా తను రాగానే నేను ఇంకా టిఫిన్ కూడా తినలేదు, అలాగే తీసుకొచ్చేసాను షాప్కి. షాప్కి వచ్చే లోపు గొర్రెలన్నీ ఇంటికి వెళ్ళిపోతున్నాయి, సారీ బయటికి వెళ్ళిపోతున్నాయి. సో అలా నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు మొన్న నేను యాంటిక్ పూసలు చూపించాను కదా, సో అవి ఎలా ఉంటాయక్క ఒకసారి చూపించండి అని చెప్పేసి కామెంట్స్లో అడిగారు కదా. సో ఇవి వచ్చేసి కలర్స్ అండి, సారీ సైజెస్ అండి. కలర్ అయితే అన్నీ ఒకేలా ఉంటాయి, కలర్ అస్సలు పోదండి. మీరు యాంటిక్ కలర్ పూసలు అని అడిగితే ఇస్తారనమాట. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, యాంటిక్ కలర్ పోతుందో ఏమో, యాంటిక్ వేసుకుంటారో లేదో అనే టెన్షన్ మీకు అవసరం లేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి నేను మీరు గమనించినట్లయితే 2 బార్డర్స్ 2 కూడా నాకు ఆపోజిట్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది ప్లెయిన్, మధ్యలో అంతా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి వచ్చిన వాటికి ఇలా కూడా గీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ లెంత్ అలాగే హ్యాండ్స్ పొడవు అంత రాసి పెట్టాను అనమాట. వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా రాశాను. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్కి మళ్ళీ వాళ్ళు చేంజెస్ చేయమని చెప్పారు. సో అవి నేను రాసి వెంటనే బ్లౌజ్కి ట్యాప్ చేసేసుకుంటాను. ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్ని రోజులకి బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ లేదా స్టిచ్చింగ్ చేపించే బ్లౌజ్ కానీ మనం ఎన్ని రోజులకు తీసినా కూడా దానిపైన రాసింటాం కాబట్టి మనకి ఆ పేపర్ చూడగానే మనకి గుర్తొస్తుంది అనమాట వాళ్ళు ఏమేమి చెప్పారు, ఏంటి పొడవు పెంచమన్నారా, నెక్ పెంచమన్నారా, లేదా హ్యాండ్స్ పెంచమన్నారా, హ్యాండ్స్ తగ్గించమన్నారా, పొడవు తగ్గించమన్నారా అన్నది మనకు ఆ పేపర్ చూస్తేనే గుర్తొస్తుంది అనమాట. సో అలా గుర్తు రావటం వల్ల ఏమవుతుందంటే
అంటే చాలా రోజులకి కుట్టించినా కూడా ఎటువంటి ప్రాబ్లం అన్నది ఉండదు. సో నేనేం చేస్తానంటే మ్యాక్సిమం నేను బ్లౌజ్లో నాకు ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత బ్లౌజ్ అన్నది స్టార్ట్ చేస్తానండి. సో ఇక్కడ నేను 2 బార్డర్స్ ఆపోజిట్ వేసుకున్నాను కదా, కింద 2 ఇంచెస్ అంత గ్యాప్ అన్నది వదిలాను. సో చాక్ పీస్తో గీశాను కదా, సో ఇక్కడ మార్కింగ్ చేస్తూ ఉంటేనే కస్టమర్ వచ్చారండి. సో కస్టమర్ వస్తే కెమెరాకి అడ్డం ఉన్నారని చెప్పేసి ఇటు సైడ్ వచ్చి చూపించు అని చెప్తూ ఉన్నాను. సో మాస్క్ పెట్టుకోమని చెప్పాలని ఎక్కువ అని చెప్పేసి తనని నాజీకి చెప్తా ఉన్నాను. సో తనకు చెప్పిన తర్వాత నేను కూడా మాస్క్ అనేది పెట్టుకున్నానండి. సో కంపల్సరీ మాస్క్ అన్నది ఉండాలి, ఎందుకంటే డిస్టెన్స్ అన్నది ఎక్కువగా ఉండదు కాబట్టి. ఎందుకంటే ఈ గ్లాస్ టేబుల్ ఉంది కదా, సో దానిపైన పడుతూ చూపిస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ మాస్క్ అన్నది పెట్టుకోవాలి. సో నేను ఈ వీడియో కంప్లీట్గా మీకు చూపిద్దాము అనుకునేసరికి నాకు ఈరోజు కస్టమర్స్ అయితే రావటం వల్ల మీకు వీడియో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో కంపల్సరీ నేను ఇది నెక్స్ట్ టైము చేస్తానండి. సో ఈ సాటర్డే వ్లాగ్ అన్నది నేను 2 పార్ట్స్గా పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నేను మర్చిపోయి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక్కడి వరకు చేశాను, అంటే నెక్ పార్ట్ వరకు గీశాను. గీసిన తర్వాత ఇంకా కస్టమర్ ఇంకొక అమ్మాయి వచ్చేసరికి మర్చిపోయి కెమెరా అన్నది ఆఫ్ చేసేసుకున్నాను అనమాట, అంటే బ్లౌజ్ పక్కన పెట్టేశాను వాళ్ళు వెళ్ళిన తర్వాత గీద్దామని చెప్పేసి. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా వీళ్ళతో మాట్లాడేది మాత్రం షూట్ చేశాను, తర్వాత క్లిప్ అన్నది మిస్ అయిపోయింది. సో అందుకే నేను ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను. సో ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్లౌజ్ ఉంది, అది చూపిస్తానండి. సో ఇదే వీడియో మీకు పార్ట్ 2గా వస్తుంది సాటర్డే బ్లాగ్ అన్నది. సో నేను ఎలా 2 అంటే 3 మంచాలకు నేను ఒకటేసారి వర్క్ చేస్తాను అని చెప్పాను కదా, ఎలా చేస్తాను, ఎలా నేను మేనేజ్ చేస్తున్నాను అన్నది మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్. ఈ వ్లాగ్ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం.